వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ఇక వివరాలు చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూర్శెట్టి అనుదీప్ సతీమణి మాధవి గర్భిణీ కావడంతో తొలికాన్పు కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేర్చడం జరిగింది. ఎమర్జెన్సీగా గర్భిణికి ఆపరేషన్ అవసరం అవడంతో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్టులు సూరపనేని శ్రీక్రాంతి, డాక్టర్ భార్గవి, అనస్టీషియా వైద్య నిపుణులు దేవికల ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం శిశువును ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి శిశువుకు పరీక్షించి వైద్యాన్ని అందజేశారు. ఒక జిల్లా కలెక్టర్ సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ముక్కంటి వెంకటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ముదుగుండ రామకృష్ణ, ఇతర ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో గల సావిత్రినగర్, కొత్త కాలనీ, పాత కాలనీలలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రధాన డ్రైనేజీ వ్యవస్థను, పాడైపోయిన స్క్రూగేజీలను పీడబ్ల్యూడీ అధికారుల సమక్షంలో పరిశీలన చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేదని, అంత్యక్రియలు చేయడానికి చాలా ఇబ్బందులు వెల్లెత్తుతున్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యేకి చెప్పుకొని వాపోయారు. ఏళ్ల తరబడి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మత్స్యకారులు చనిపోతే సొమ్ములు ఇవ్వలేదని ఎమ్మెల్యేకు తమ గోడును వినిపించారు. అనంతరం కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని సావిత్రినగర్ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సమస్యలను సమస్యలపై తగు చర్యలు తీసుకునే విధంగా పీడబ్ల్యూడీ అధికారులను, మత్స్యశాఖ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఫ్రీగా చేసుకుంటే అంటే ఇక్కడ గోల్డ్ మంది ఉన్నారు అండి. విశాఖపట్నం నాగుల చవితి సందర్భంగా నోట్లో పెట్రోల్ పోసుకుని ఊదిన యువకుడు, అకస్మాత్తుగా వ్యాపించిన మంటలు, యువకుడికి తీవ్ర గాయాలు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సిద్దిపేట జిల్లా గజ్ఫెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల పక్షాన నిలబడి రైతు బాగు కోసం కృషి చేసే ఏకైక పార్టీ తెరసా పార్టీ అని, ప్రతిపక్ష పార్టీలు ఓట్ల రాజకీయం చేస్తున్నాయని, బీజేపీ నాయకులు అవాకులు చబాకులు చేస్తే సహించేది లేదని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, 12వ తేదీన నిర్వహించే ర్యాలీ ధర్నాకు అందరూ సకాలంలో రావాలని, గజ్ఫెల్ కోట మైసమ్మ దేవాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఆర్డీఓకు మెమోరాండం సమర్పించడం జరుగుతుందని, కేసీఆర్ ద్వారానే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక విషయం ఇక్కడ మనం గమనించుకోవాలి, రైతులకు ఎవరైనా మంచి చేస్తుందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వద్దనేది. ప్రపంచంలో కనీయకూడదుంటే వద్దనే అత్యవతలు ఉంటుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎఫ్సిఐ అనేది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక నింద వేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ధాన్యం కొట్టమని, ఎవరి మెడలు వస్తారు, ఎవరెవరి మెడలు వస్తారో ఒకసారి మాట్లాడినటువంటి వ్యక్తులు ఆలోచన చేసుకుని, రైతులకు మంచి చేస్తే ఎవరైనా స్వాగతిస్తాం,
కాబట్టి రైతులకు మనం సేవ చేసేదే ప్రభుత్వాల ఉద్దేశం కాబట్టి ఇటు పంజాబ్ రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో పంజాబ్ తర్వాత వరిధాన్యం పండించే రాష్ట్రాల్లో మనం కూడా సరసమానంగా పంజాబ్ ఉన్నాం మన పంజాబ్ రాష్ట్రంలో ప్రతి గింజకు ఉన్నప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నారో దానికి జవాబు చెప్పకుండా కేంద్ర రాష్ట్రప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆ నాయకులు ఆలోచన చేసుకుంటే జవాబు దొరుకుతుంది కాబట్టి సద్విమర్శలు చేయండి కానీ ఏదో పని కట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రత్యక్ష సభలు చేసి ప్రభుత్వాన్ని ఏదో చేస్తాం సీఎం నిర్ణయం చేస్తామంటే ఎవరి వశం కాదు ఎందుకంటే తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్రంలో ఈరోజు 80% ప్రజలు కూడా దాదాపుగా అన్ని పార్టీల ప్రజలు అన్ని పార్టీల ఓటర్స్ కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉన్నారు అదొకటి వారు గమనించాలి కాబట్టి కళ్ళబోలి మాటలు చెప్పి టీఆర్ఎస్ పార్టీని అప్రత్యక్ష సభలు చేసి రైతులను రోడ్డు మీద వేసి మళ్ళీ వాళ్ళ విత్తనాలు కొనకుండా వాళ్ళు పండించిన ధాన్యం కొనకుండా కొట్లాడి సాధించుకున్నటువంటి స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గణనీయమైనటువంటి 7 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రము ప్రవేశపెట్టినటువంటి జనరంజకమైన పాలన సాగిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఎన్ని ఇబ్బందులున్నా విస్మరించకుండా ఈరోజు ముందుకు తీసుకున్నటువంటి మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 2-3 నెలల నుంచి కూడా మనము ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రతిపక్ష పార్టీలు ఒక పని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రము కైవసం చేసుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనేది వారు ఒక ఎజెండా తీసుకొని ముందుకుపోతున్నట్టు మనకు కనబడుతుంది ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఒకసారి ఆలోచన చేయాలి ప్రతిపక్షం యొక్క పాత్ర చర్యాల విద్యార్థుల సమయానికి అనుగుణంగా అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆకునూరు గ్రామంలో విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి అరగంట పాటు రాస్తారోక నిర్వహించారు. డిపో మేనేజర్ ఫోన్లో మాట్లాడి 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పుల్లని వేణు మాట్లాడుతూ ఆకునూరు, అలియాబాద్, మాసిరెడ్డిపల్లి, కొత్తదొమ్మట గ్రామాల విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం చిర్యాల మండల కేంద్రంలో కళాశాలలు, పాఠశాలలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే జనగామ, సిద్దిపేట బస్ డిపో మేనేజర్లు స్పందించి విద్యార్థుల సమయానికి అనుగుణంగా ఉదయం వేళ 8:30 బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు బంగారు ప్రేమ్ కుమార్, మండల నాయకులు సుంచు సంజయ్, ఏరోళ అఖిల్ విద్యార్థులు పాల్గొన్నారు. లోపల కాలేజీలో ఉన్నట్టయితే వాళ్ళ తరగతిలో కూడా హాజరు ఖచ్చితంగా. మీకు ఎన్ని గంటలకు వారు బస్సు? ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గత 4 నెలల నుంచి అనేక రకాలుగా రవాణా కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కాలేజీ యాజమాన్యమేమో పిల్లలు లేటుగా వస్తారని వాళ్ళను పనిష్మెంట్లు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికేమో ఆర్టీసీ యాజమాన్యమేమో బస్సులు నిర్వీర్యంగా అన్ని ఊళ్ళకు లేకపోవడం వల్ల పిల్లలు అనేక రకాలుగా ఇబ్బంది పడుకుంటా ఆటోలకు వెళ్ళడం వల్ల రోజుకు 100 రూపాయల వరకు ఛార్జీలు పెట్రోల్ ఛార్జీలు పెంచారని ఆటో ఛార్జీలు కూడా రోజుకు 100 రూపాయల దాకా పిల్లలకు ఛార్జీలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్టీసీ డిపో మేనేజర్కి మేము ఇంతకుముందే ఫిర్యాదు చేయడం జరిగింది. వారం రోజుల్లో బస్సు సౌకర్యం కల్పిస్తానని ఇప్పటికి 10-15 రోజులు అవుతున్నా కానీ
ఇంతవరకు బస్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల విద్యార్థులు అనేక మంది ఒకే బస్సులో కుక్కుకుంటూ వెళ్ళడం వల్ల ఆ ఫుట్పాత్ ప్రయాణం వల్ల పోయిన సంవత్సరమే గతేడాది ఒక అమ్మాయికి సీరియస్గా ఇంజురీ చేయడం జరిగింది. ఆమె కాలు కాచడం వల్ల ఆమె ఎడ్యుకేషన్కి ఒక విద్యకే దూరం కావడం జరిగింది. అదే రకంగా ఈ డిపో మేనేజర్ గారు జనగామ డిపో వాళ్ళు అదే రకంగా పిల్లల దగ్గరికి వెళ్ళి బస్ పాసుల నిమిత్తము ఆ అమౌంట్ తీసుకుంటూ మరియు అదేవిధంగా బస్సులు ఆ టైంకు రాకపోవడం వల్ల ఒకటే ప్యాసింజర్ బస్సులో అందరి విద్యార్థులందరినీ అదే బస్సులో వేయడం వల్ల విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున డిపో మేనేజర్ వెంటనే స్పందించి ఈ విద్యార్థుల యొక్క సమస్యను వెంటనే తీర్చాల్సిందిగా మా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి మండలంలో పలు గ్రామాలను అవేర్ సంస్థ చైర్మన్ జీ సందర్శించారు. మారేడుమిల్లి మండలంలో బుధవారం నాడు అవేర్ సంస్థ చైర్మన్ పూజ్యశ్రీ మాధవన్జీ వేటుకూరు పంచాయతీలో పలు గ్రామాలు కంచుగుంది, దేవుడు లంక, బలిజకొండ, అర్జున్లవ గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఆయన సందర్శించి మంచినీటి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి ఈ గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా పూలమాలలతో సన్మానించారు. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, నాకు సాధ్యమైనంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయా గ్రామస్తులు పలు సమస్యలపై చైర్మన్ వారికి విన్నవించుకున్నారు. దేనిలో భాగంగానే జిఎం వలస పంచాయతీ పరిధిలో పోటిగొంది, వాడ నెల్లూరు గ్రామాల్లో నీటి సమస్య ఉందని ఆ గ్రామస్తులు చైర్మన్ దృష్టికి తీసుకురాగా చైర్మన్ వారు సానుకూలంగా స్పందించి మీ గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి వెంకటరెడ్డి, జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, శాంతిప్రియ, పంచాయతీ సర్పంచ్ ఈతపల్లి మల్లేశ్వరి గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మా అందరికి నమస్కారం. మరి సార్ని పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొత్త ప్రాంతం, కొత్త మనిషి, ఖచ్చితంగా అన్ని కదా మనం చేసింది పరిచయం అనేది ముఖ్యం అవును కదా. అమ్మా అందరికి నమస్కారం. మరి సార్ని పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొత్త ప్రాంతం, కొత్త మనిషి, ఖచ్చితంగా అన్ని కదా మనం చేసింది పరిచయం అనేది ముఖ్యం అవును కదా. గిరిజన ప్రాంతాల్లో ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలను బట్టి వాళ్ళకున్న సిస్టమ్స్ బట్టి, అంటే ఒక ఇంటిలో ఎలా పడితే అలా వెళ్ళాం కదా, వస్తే పైన వేస్తాం, నీళ్ళు లేకపోతే 300 అడుగు అప్పుడు మనం మోటార్ అది పెట్టుకుంటాం అవసరాన్ని బట్టి పెట్టుకుంటాం. లక్ష్మి, డైరెక్టర్ సిఎస్ఆర్ అవేర్ గ్రూప్. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం లోతట్టు గ్రామాల్లో ఇంటీరియల్ ట్రైబల్ ఏజెన్సీలో ఇక్కడ ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు అన్న వార్త చైర్మన్ గారికి తెలిసింది. గతంలో మేము 2020-2019లో ఆల్మోస్ట్ 40 విలేజెస్కి మేము స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని విలేజెస్ని ఐడెంటిఫై చేశారు. అందరూ ఫోన్లు చేసి సార్ని, చైర్మన్ గారిని అడగడం స్టార్ట్ చేశారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇంటీరియల్ ట్రైబల్ ఏజెన్సీకి సర్వేకి వెళ్ళి అక్కడ ప్రజలు ఏ నీరు తాగుతున్నారు అని సర్వే చేసి చలమ నీళ్ళు, కాలువ నీళ్ళు వాళ్ళు త్రాగడం జరుగుతుంది. అలాంటి విలేజెస్కి మనం సేఫ్ డ్రింకింగ్ ఒక బోర్వెల్ డ్రిల్ చేసి వాటికి హ్యాండ్ పంప్ సెట్ ఫిక్స్ చేసి, ఒకవేళ హ్యాండ్ పంప్ సెట్ కుదరని విలేజెస్లో హ్యాండ్ బోర్
మోటార్ ఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ ఫేస్లో ఆల్మోస్ట్ ఒక 30 విలేజెస్ని కవర్ చేస్తామని అనుకుంటున్నాము. ఇంకా పెండింగ్ 100 విలేజెస్ ఉన్నాయి, 110 విలేజెస్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ ఫేస్లో చేయాలి అని అనుకుంటున్నాము.